గ్రహణం రోజు అన్ని ఆలయాలను మూసివేస్తారు, కానీ ఈ ఒక్క ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. అది ఎందుకో తెలుసుకుందాం. అయితే ఆ ఆలయం పేరు శ్రీకాళహస్తి ఆలయం. ఈ శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతాయి. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. గ్రహణం రోజున తెరిచి ఉంచుతారు. ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయమని అక్కడి పూజారులు చెప్తున్నారు. అయితే శ్రీకాళహస్తిలో ఇలా గ్రహణ సమయంలో పూజలు జరగడానికి గల చాలా కారణాలు ఉన్నాయి అని అక్కడ పూజారులు చెప్తున్నారు. అయితే అక్కడ అనగా శ్రీకాళహస్తిలో శివుని పేరు శ్రీకాళహస్తీశ్వర స్వామి అని పేరు. అయితే గ్రహణ సమయంలో ఇక్కడ పూజలు జరగడానికి గల కొన్ని కారణాలు ఏంటో తెలుసుకుందాం. శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యం అయిపోయాయి. ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటాడు. ఆయన శిరస్సు పైన 5 తలల సర్పం ఉంటుంది. అలాగే ఇక్కడ జ్ఞాన ప్రసురాంబ అని పిలుచుకునే అమ్మవారి నడుముకి నాగభరణం ఉంటుంది. అలాగే ఈ దేవాలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దేవాలయంలో రాహుకేతు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దేవాలయాన్ని గ్రహణ సమయంలో సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. గుడి తలుపులు తెరిచే ఉంచుతారు. అంతేకాని ఈ గుడి తలుపులు అయితే మూయరు. ఇక మిగతా గుడుల్లో మాత్రం ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన వస్తుంది అని తెలిసాకే ఈ గ్రహణ సమయంలో గుడి తలుపులను మూసి ఉంచుతారు. కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే ఈ గుడి తలుపులు అనేవి తెరిచి ఉంచుతారు. ఇక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సీ ఆల్ బై, హ్యావ్ ఎ వెరీ నైస్ డే.